Hello friends, welcome to Latha's kitchen. ఈ రోజు మనం హెల్దీ అండ్ టేస్టీ అయిన మష్రూమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మష్రూమ్స్ ఫైబర్ ఎక్కువగా ఉండే లో క్యాలరీ ఫుడ్ అండి. ఈ మష్రూమ్స్లో ఏ బి ఇంకా డి విటమిన్స్ ఉంటాయండి. మష్రూమ్స్ని మనం రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ ఇంకా అల్జీమర్స్ రాకుండా చూసుకోవచ్చండి. మష్రూమ్స్ని తీసుకోవడం మన కళ్ళకి ఇంకా స్కిన్కి కూడా చాలా మంచిదండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మష్రూమ్స్తో టేస్టీ అయిన మష్రూమ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది రోటీ ఇంకా రైస్ రెండింటితో చాలా బాగుంటుందండి. మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసి దీనిపైన ఉండే కోకోపీట్ డస్ట్ పార్టికల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకొని తీసుకోవాలి. అన్నింటినీ వాటర్తో ఇలా నీట్గా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి క్లీన్ చేసిన మష్రూమ్స్ని వేసుకోవాలి. ఈ మష్రూమ్స్లో 2 గ్లాసుల వాటర్ని పోసి 1/2 టీ స్పూన్ రాళ్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి ఇలా కలిపి స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మధ్యలో ఒకసారి కలిపి వాటర్ మరిగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా హాఫ్ కుక్ అయిన మష్రూమ్స్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా హాఫ్ బాయిల్ చేసి తీసుకున్న మష్రూమ్స్ని చల్లారాక నిలువుగా 2 లేదా 3 ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగే అన్ని మష్రూమ్స్ని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఈ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మష్రూమ్స్తో పాటు ఉల్లిపాయని ఇంకా పచ్చిమిర్చిని కూడా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వేగాక కట్ చేసి పెట్టిన మష్రూమ్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మష్రూమ్స్ని 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. మష్రూమ్స్ కొంచెం ఫ్రై అయ్యాక మీ రుచికి తగినట్టుగా లేదా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. కారం వేశాక స్టవ్ని సిమ్లో పెట్టి 2 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కారం కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో 1 టీ స్పూన్ నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ నువ్వుల పొడి ఇంకా కొబ్బరి పొడి వేశానండి. మీరు కావాలంటే ఏదైనా ఒకదాన్ని వేసుకోవచ్చు. 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని చివరగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై రెడీ అండి. ఈసారి మష్రూమ్స్తో ఇలా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ రైస్తో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుందండి. మరిన్ని మష్రూమ్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి టేస్టీగా ఉండే ఈ మష్రూమ్ రెసిపీస్ని వీక్లీ వన్స్ అయినా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మష్రూమ్స్తో ఇలా ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.